ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఆసక్తి ఉన్న విషయాల్ని ఎవరి తోడ్పాటు లేకున్నా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునే వాళ్ళే ఏకలవ్య శిష్యులు. అలాంటి ఏకలవ్య శిష్యుడే ఉట్నూరు మండలం సాకెర జే గ్రామానికి చెందిన జే ప్రకాష్. ఉపాధి కోసం ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన ఆసక్తి ఉన్న రంగం సంగీతం, పాటలు. ఆ రంగంలో స్వతహాగా తనకు తానుగా సాధన చేస్తూ ముందుకు సాగుతున్న ప్రకాష్తో సినిమా పాటల నడుమ ముచ్చట్లని పంచుకుంటారు ఈరోజు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో. మరి వారి ఆసక్తులని, అభిప్రాయాల్ని వారి మాటల్లోనే విందాం. నమస్కారం ప్రకాష్. నమస్కారం సార్. అయితే ముందుగల్లా మీ గురించి చెప్పండి, ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? గవర్నమెంట్ హాస్టల్లో చదివినా సార్ చిన్నప్పటి నుంచి, గవర్నమెంట్ కోటాలో. టెన్త్ ఇంటర్ చేసిన, సిఈసి గ్రూప్ తీసుకున్న, తర్వాత ఐటీఐ డ్రాప్మెంట్ సివిల్ చేసిన, తర్వాత ఐటీడీఏలో చేరిన టెక్నికల్ అసిస్టెంట్గా 2012లో. 2012 నుంచి ఇప్పుడు 2023 వరకు టీఏగా చేస్తున్న. 2019లో డిఆర్డీఏలో చేరిన, ఐటీడీఏ నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నా. అయితే ఇప్పుడు మీరు గవర్నమెంట్ పాఠశాలల్లో, కాలేజీలోనే చదివినా అన్నారు కదా, ఎక్కడెక్కడ జరిగింది మీ విద్యాభ్యాసం? ఏ ఊరు? నాది చిన్నప్పుడు ఊర్లో జరిగింది, తర్వాత ఊరు దగ్గర పులిమడుగులో 7th దాకా జరిగింది, తర్వాత హాస్టల్ ఆశ్రమ లక్ష్మీపేటలో జరిగింది 10th. 7th నుంచి 10th వరకు, తర్వాత 10th నుంచి రెసిడెన్షియల్ కాలేజ్ ఆదిలాబాద్ లో సిఈసి గ్రూప్ తీసుకున్నా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడ చేసిన, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసిన తర్వాత జన్నారాం ఐటీఐ కాలేజ్ లో చేరిన, డ్రాప్ అవుట్ కోటాలో పని చేసుకుంటూ డ్రాప్ అవుట్ కోటాలో పాస్ అయిన, తర్వాత ఏమో ఐటీడీఏలో చేరిన. అయితే ఇప్పుడు మీ చదువు, ఉద్యోగంలో చేరిన క్రమం అంతా కూడా వివరించిండ్రు. మీ ఆసక్తి ఉన్న రంగం పాటలు, మరి ఆ సంగీత ప్రవేశం ఎట్లా జరిగింది, ఆ రంగంలో మీరు ఎట్లా సాధన చేస్తున్నారు, గీ ముచ్చట్లు మాట్లాడుకునే కంటే ముందు ఒక మంచి పాటను విందాం. ఏ పాట వినిపిస్తారో చెప్పండి సార్. నేను బాలీవుడ్ బాజీగారు మూవీ షైరూఖ్ ఖాన్ సార్ది, అందులో చుపానా బీ నహీ ఆతా వినోద్ రాథోడ్ సార్ పాడిన పాట వినిపిస్తాను సార్. ఒక్క పల్లవి వినిపిస్తారా మా శ్రోతలకు? పాడండి. छुपाना भी नहीं आता, जताना भी नहीं आता, हमें तुमसे मोहब्बत है, बताना भी नहीं आता, छुपाना भी नहीं आता, जताना भी नहीं आता. సరే, ఇప్పుడు ఆ పాటను పూర్తిగా విందాం, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రకాష్ గారు, ఇప్పుడు మనం విన్న పాట కంటే ముందు మీ విద్యాభ్యాసము, మీరు ఉద్యోగంలో ఎట్లా చేరిండ్రు, ఏం చేస్తున్నారు మాట్లాడుకున్నాం కదా. ఇక ఇప్పుడు మీ ఆసక్తి గురించి మాట్లాడుకుందాం. అసలు మీకు ఈ సంగీతం పట్ల ఆసక్తి ఎట్లా కలిగింది, ఇటువైపు ఎట్లా మళ్ళీండ్రు? చిన్నప్పటి నుంచి టెలివిజన్ నాలెడ్జ్ పరంగా సార్ నాకు ఇంట్రెస్ట్ ఉండే, తర్వాత మూవీ చూస్తుండే అప్పుడప్పుడు హాలిడేలో. అప్పటి నుంచి సంగీతం వింటుండే. ఆదివారం ఆదివారం ఉద్యోగం చేసుకుంటూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. ఆ పత్రాలు తీసుకున్నా, ఆ పత్రాన్ని తీసుకొని పాటలు రాయడం, పాడడం నేర్చుకున్నా సార్. అదే ఇప్పుడు ఈ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా అన్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఏమేమి పత్రాలు అందుకున్నారు? ఆదిలాబాదు ఒక 1 month నేర్చుకున్నా సార్. తర్వాత నాకు అవకాశం దక్కలే, ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళిపోయినా. అక్కడ నుంచి డిస్టెన్స్ చాలా దూరం ఉండే, జగిత్యాల వెళ్ళిపోయినా. అప్పటి నుంచి నాకు నేర్చుకునే అవకాశం దక్కలే. అంతా ఒక 1 month నేర్చుకున్నా సార్. ఆ పత్రాలు ఉంచుకున్న, దాన్ని చూసి అనుభవం నేర్చుకున్న, ఎట్లా రాయాలో ఎట్లా పాడాలనేది నాకు అనుభవం వచ్చేసింది. ఇప్పుడు నేర్చుకునే ఏం అవసరం లేదని అనుకున్నా. ఈ దీంతోటే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా, ఎట్లా వింటూ వింటూ పాడుతూ పాడుతూ అన్ని అనుభవం వచ్చేసింది సార్. చిన్నప్పటి నుంచి మైండ్లో ఫిట్ చేసుకున్నాను. అంటే అప్పుడు ఒక నెల రోజుల పాటు ఏదైతే నేర్చుకున్నారో ఆ విషయాల్ని గుర్తు తెచ్చుకొని అవిటినే వల్లే వేస్తూ దాన్ని మీ సాధనని కొనసాగించు, వాటి ఆధారంగా. అవును సార్. తర్వాత నేర్చుకునే అవకాశం దొరకలేదు. పని చేస్తున్నప్పుడు ఖాళీ సమయం దొరికేదా మీ సాధన కోసం? సండే ఆదివారం ఆదివారం హాలిడే ఉండే సార్. అప్పుడు ఆదివారం మార్నింగ్ వచ్చి సాయంత్రం దాకా నేర్చుకొని పోతుండే సార్. ఎక్కడ? ఆదిలాబాద్లో. ఆదిలాబాద్లో కాదంటే ఇప్పుడు మీరు సరే, అప్పుడు ఒక నెల రోజులు నేర్చుకున్నారు, ఉద్యోగరీత్యా వేరే చోటికి బదిలీ అయిపోయి వెళ్ళిపోయినారు. మరి అక్కడ మీరు రోజువారీగా చేస్తున్న పనులతో మీకు అసలు తీరిక సమయం దొరుకుతుందా, మీరు సాధన చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండేది సార్. పిల్లలతోటి ఫ్యామిలీ అయిపోయినాయి సార్. అప్పుడు బ్యాచిలర్ ఉండే సార్. ఇప్పుడు ఫ్యామిలీని టైం కేటాయించాలి కాబట్టి అవకాశం దొరకడం జరుగుతలేదు. సరే మరి ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరొక పక్క ఉద్యోగ బాధ్యతలు, ఈ రెంటి నడమల మీకు ఇష్టమైన సంగీతం కోసం, సంగీత సాధన కోసం ఎట్లా సమయాన్ని వెచ్చిస్తున్నారు? ఆ విషయాల్ని మనం మాట్లాడుకునే కంటే ముందు మళ్ళీ ఒక పాటను విందాం. పాట వినే సమయం వచ్చింది. ఇప్పుడే పాట వినిపిస్తారు. దిల్ జలే హో నహీ సక్తా, అజయ్ దేవగన్ సార్ మూవీ పాట వినిపిస్తాను సార్. ఉదిత్ నారాయణ్ సింగర్ సార్, బాలీవుడ్. హే 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 హో హో हो 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 नहीं सकता, हो नहीं सकता, हो नहीं सकता, हो नहीं सकता, किसी के इश्क में खुद को मिटा लूं, हो नहीं सकता, हो नहीं सकता, हो नहीं सकता, हो नहीं सकता, किसी की याद में नींदें उड़ा लूं, हो नहीं सकता, हो नहीं सकता, हो नहीं सकता, हो नहीं सकता. ప్రకాష్ గారు, ఇప్పుడు ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరొక పక్క ఉద్యోగ బాధ్యతలు, ఈ రెండింటి నడుమల మీకు ఆసక్తి ఉన్న సంగీత రంగం ఒకటి. మరి ఈ రెండిటి బాధ్యతల నడుమ మీకు ఇష్టమైన సంగీతంలో సాధన ఎట్లా చేస్తున్నారు? సమయం ఎట్లా దొరుకుతుంది? ఏ రకంగా ఈ రంగంలో మీరు ముందుకు పోతున్నారు? చెప్పండి సార్. నాకు సండే అవకాశం దొరుకుతుంది, కొన్ని గంటలు కానీ డే కానీ దొరుకుతుంది సార్. అందులో నేను అడ్జస్ట్ చేసుకుంటా సార్ లైఫ్ని. అప్పుడు అందులో ప్రాక్టీస్ చేసుకొని స్టార్ మేకర్లు పాడుతూ ఉంటూ కళాకారులకు ఎంతో ఫ్రెండ్లకు ఇస్తూ ఉంటా. ఆ విధంగా నాకు సమయం కేటాయిస్తా. నేను హాలిడే ఉండే కానీ లీవ్ తీసుకునేటప్పుడు సమయాన్ని కేటాయిస్తా, ప్రాక్టీస్ చేస్తాను సార్. నైట్ లో ప్రాక్టీస్ చేస్తాను సార్, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను సార్. రాత్రుల్లో, తర్వాత సెలవులలో పాటలకు టైం ఎక్కిస్తారు, నిద్ర టైం. అయితే ఇప్పుడు ఈ పాటలకు సంబంధించి కొన్ని మెళుకువలు అవసరం ఉంటాయి. రాగాలకు సంబంధించిన పరిచయం కానీ పరిజ్ఞానం కానీ అవసరం. తర్వాత వీటికి సంబంధించి సాధన చేస్తున్నప్పుడు కొన్ని మెళుకువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీటిని గురించి ఎట్లా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరి సలహాలు సూచనలు పొందుతారు సార్? నాకు నాందేడ్ నుంచి ఒక సింగర్, శాస్త్రీయ సింగర్ సార్ వస్తుండే, టీచర్ గురువు గారు వస్తుండే. ఆయన ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది, పాడడం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఇట్లా పాడడం నేర్చుకుంటారు కదా, ఎక్కడైనా వేదికల మీద పాడడం కానీ ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొని, కచేరీలలో పాల్గొని పాడిన అనుభవం ఉన్నదా? ఉంటే ఎట్లా? అంటే స్టార్ మేకర్ లో పాడినాను సార్, బాలీవుడ్ మూవీ సాంగ్ సార్. పెళ్లిలా పాడడం జరిగింది సార్. ఆర్కెస్ట్రాలో అవకాశం దక్కలే, పాడగలుగుతాను సార్, ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. తర్వాత సినీ రంగంలో ట్రై చేయాలనుకుంటున్నా సార్. సమయాన్ని కేటాయించి దాన్ని అది కూడా అవకాశం దక్కుతాను సార్, పోతాను సార్, ట్రై చేస్తాను. సినీ రంగంలో అడుగుపెట్టి గాయకుడిగా రాణించాలన్నది మీ ఆకాంక్ష. రైటర్గా కానీ గాయకుడిగా కానీ ఏదో ఒకటి దక్కితే చాలు సార్, పేరు ప్రతిష్ట ధనము వస్తే చాలు సార్. వీటి కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. సరే, మీ ప్రయత్నం ఫలించాలని ఆకాంక్షిద్దాం. మిగతా విషయాన్ని మనం మాట్లాడుకునే కంటే ముందు మళ్ళొక పాటను విందాం. ఏ పాట విందామంటారు చెప్పండి. కభీ హా కభీ నా, బాలీవుడ్ షారూఖ్ ఖాన్ హీరో మూవీ, కుమార్ సాను సార్ పాడిన పాటను సార్, సింగర్. ए काश के हम होश में अब आने ना पाए, बस प्यार नगमे तेरे प्यार के गाते ही जाए, ए काश के हम होश में अब आने ना पाए. अते ప్రకాష్ గారు, ఇంతకుముందు మనం విన్న పాట కంటే ముందు మీరు చెబుతూ రచయితగా గాయకుడిగా సినీ రంగంలో స్థిరపడాలి, పేరు ప్రతిష్టలు సంపాదించాలి అన్న మీ ఆకాంక్షని వెలుగుచ్చిండ్రు కదా. సరే, మీరు పాటలు పాడతారు, దానికి ఎట్లా సాధన చేస్తారు, ఇవన్నిటి గురించి మాట్లాడినాం. ఇక పాటల రచయితగా కూడా రాణించాలని అంటున్నారు. మరి ఇంతకుముందు మీరేమైనా పాటలు రాసిండ్రా? ఏ రకమైన పాటలు రాసిండ్రు, దాని గురించి చెప్పండి. దేశభక్తి సాంగ్స్ రాసినా సార్, 4 లాంగ్వేజ్లో రాసినా సార్ ఒక పాటని. తర్వాత మాస్ సాంగ్స్ రాసినా సార్, లవ్ సాంగ్స్ రాసినాను సార్. కొన్ని నేర్చుకుంటున్నాను సార్, రాయాలని ఇంకా ట్రై చేస్తున్నాను. సినీ రంగంలో పోయి అవకాశం దక్కేటట్లు చేస్తున్నాను, వదలను సార్ అవకాశం వచ్చేదాకా. ఇప్పుడు మీ చుట్టుపక్కల, అంటే ఇటు మీ కుటుంబ సభ్యులు కానీ మీ దోస్తులలో కానీ మీరే వాళ్ళతోని ఇట్లా మాట్లాడుతున్నప్పుడు చెప్తారా మరి, నాకు ఇట్లా సినిమా పాటలు రాయాలని ఉన్నది, పాడాలని ఉన్నది, సినిమా రంగంలో పోవాలని ఉన్నది అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? చెప్తారు సార్, సజెషన్ ఇస్తారు సార్. పో, నీకు టాలెంట్ ఉంది మంచిగా, చిన్నప్పటి నుంచి గొంతు కూడా మంచిగా ఉంది, పాడడం రాకున్నా కూడా ఒక రాయడం రచయితగా కూడా వచ్చిన అవకాశం, పేరు ప్రతిష్ట వచ్చినా కూడా చాలు అని అంటారు సార్. నాకు రాసి పాట ఇచ్చేసి పేరు డబ్బు వచ్చేస్తే చాలు సార్ అంటున్నా సార్, పాడడం అవకాశం రాకున్నా కూడా సార్. మంచి మంచి A1 సింగర్లకు సార్. అంటే ఒకవేళ గాయకుడిగా అవకాశం రాకపోయినా పాటల రచయిత అంటే గీత రచయితగా ఒక సాంగ్స్ కు 6 కోట్లు ఉంటాయి సార్ టాలీవుడ్ బాలీవుడ్ కు సార్. మనకు అందులో రచయితగా పేరు వచ్చినా డబ్బు వచ్చినా చాలు సార్, ఎంత పర్సెంటేజ్ రావాలనేది. అంటే గాయకుడిగా అవకాశం రాకపోయినా పాటల రచయిత చాలు సార్. అయితే మీరు రాసిన పాటలలోకి వెళ్ళి ఏదైనా ఒక పాట వినిపిస్తారా మా కోసం? మా శ్రోతల కోసం సార్. ఓం 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 నమః శివాయ. భారత్ మన భారత్, భారత్ మన భారత్, ఇదే 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 మన భారత్. భారత్ కోసం న్యాయం, భారత్ కోసం సాయం, భారత్ కోసం ధర్మం, భారత్ కోసం కర్మం, భారత్ కోసం శాంతి. భారత్ మన భారత్, భారత్ మన భారత్, ఇదే 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 మన భారత్. భారత్ కోసం దానం, భారత్ కోసం స్వర్గం, భారత్ కోసం జ్ఞానం, భారత్ కోసం శరణం, భారత్ కోసం సుఖం. భారత్ మన భారత్, భారత్ మన భారత్, ఇదే 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 మన భారత్. భారత్ కోసం లోకం, భారత్ కోసం భిక్షం, భారత్ కోసం ప్రేమం, భారత్ కోసం ధ్యానం, భారత్ కోసం సర్వం. భారత్ మన భారత్, భారత్ మన భారత్, ఇదే 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 మన భారత్. అయితే ఇప్పుడు తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా రాసిండ్రు, అట్లాగే హిందీ మరాఠీలో, మరాఠీలో పాడగలుగుతాను సార్ మా భాషలో. అట్లాగా హిందీలో వినిపించారు, తెలుగులో వినిపించారు కదా, ఒక పల్లవి మరాఠీలో వినిపిస్తాం సార్. ఓం 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 నమః శివాయ. భారత్ మజా భారత్, భారత్ మజా భారత్, బగా 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 మజా భారత్. భారత్ సాటి న్యాయం, భారత్ సాటి సాయం, భారత్ సాటి ధర్మం, భారత్ సాటి కర్మం, భారత్ సాటి శాంతి. భారత్ మజా భారత్, భారత్ మజా భారత్, బగా 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 మజా భారత్. భారత్ సాటి దానం, భారత్ సాటి స్వర్గం, భారత్ సాటి జ్ఞానం, భారత్ సాటి శరణం, భారత్ సాటి సుఖం. భారత్ మజా భారత్, భారత్ మజా భారత్, బగా 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 మజా భారత్. భారత్ సాటి లోకం, భారత్ సాటి భిక్షం, భారత్ సాటి ప్రేమం, భారత్ సాటి ధ్యానం, భారత్ సాటి సర్వం. భారత్ మజా భారత్, భారత్ మజా భారత్, బగా 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 మజా భారత్. చాలా సంతోషం. ప్రకాష్ గారు చక్కని గీతాన్ని వినిపించారు, తెలుగులో వినిపించిండ్రు, మరాఠీలో, అట్లాగే హిందీ పాటలు కూడా పాడి వినిపించిండ్రు. ఇక మనం కార్యక్రమాన్ని ముగించే ముందు చివరగా మీకు నచ్చిన పాట ఏది వినిపిద్దామంటారో చెప్పండి సార్. డూయెట్ సాంగ్ ఒక యారా దిల్దారాలో ఉంది సార్, అది వినిపిస్తాను. వినిపించండి, పల్లవి చరణ వినిపిస్తాను. बिन तेरे सनम मर मिटेंगे हम आ मेरी जिंदगी, बिन तेरे सनम मर मिटेंगे हम आ मेरी जिंदगी. आना ही पड़ा सजना, जालिम है दिल की लगी. आना ही पड़ा सजना, जालिम है दिल की लगी. बिन तेरे सनम मर मिटेंगे हम आ मेरी जिंदगी. చాలా సంతోషం ప్రకాష్ గారు, చక్కని మాటలు చక్కటి అభిప్రాయాలు మాతో పంచుకున్నారు ఇలా పాటల నడుమ, అట్లాగే మీ ఆకాంక్షల్ని కూడా మాతో పంచుకున్నారు పాటల నడుమ. మీరేదైతే కోరుకుంటున్నారో సినీ రంగంలో ఒక సినీ గేయ రచయితగా గాయకుడిగా స్థిరపడాలన్నది మీ ఆకాంక్ష అని చెప్పిండ్రు. రానున్న రోజుల్లో తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరి మీరు ఆ రంగంలో కూడా రాణించాలని మేము కూడా ఆశిస్తూ మీ అభిప్రాయాల్ని ఆసక్తుల్ని ఈ పాటల నడుమ మా శ్రోతలతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.